స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ క్యూబ్ అంటే సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీన్ స్క్వేర్ అంటే టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ రూట్ ఆఫ్ రైట్ సిక్స్టీ ఫోర్ ప్లస్ టూ ట్వంటీ ఫైవ్ పవర్ త్రీ రెండు వందల ఇరవై ఐదు ప్లస్ అరవై నాలుగు రెండు వందల ఎనభై తొమ్మిది అంటే ఇది రూట్ ఆఫ్ రెండు వందల ఎనభై తొమ్మిది పవర్ మూడు అంటే ఇది పదిహేడు పదిహేడు స్క్వేర్ ఈస్ రెండు వందల ఎనభై తొమ్మిది పదిహేడు క్యూబ్ పదిహేడు క్యూబ్ ఎక్కడ చూడండి సార్ పదిహేడు 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 నా ఇక్కడ చూస్తే గనక ఒకసారి లాజికల్గా చూడండి సార్ మనము పదిహేడు డిజిటల్ సమ్ చేద్దాం పదిహేడు డిజిటల్ సమ్ ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది ఎనిమిది ఇంటూ ఎనిమిది ఇంటూ ఎనిమిది ఎనిమిది ఎనిమిదిల అరవై నాలుగు డిజిటల్ సమ్ ఒకటి ఒకటి ఎనిమిదిల ఎనిమిది ఆన్సర్ డిజిటల్ సమ్ ఎనిమిది ఉండాలి ఎనిమిది ఎక్కడుందో చూసుకుందాం నాలుగు ప్లస్ ఒకటి ఐదు ఐదు ప్లస్ మూడు ఎనిమిది ఇది ఏడు ఎనిమిది పదకొండు ఇది పన్నెండు కాదు ఇది ఎనిమిది అవుతుంది దాని తర్వాత తొమ్మిది మూడు ప్లస్ నాలుగు ఏడు ఏడు ప్లస్ మూడు కాదు అంటే ఆన్సర్ ఆప్షన్ ఒకటన్నా కావచ్చు ఆప్షన్ మూడైనా కావచ్చు నవ్వు ఇక్కడ మనము చిట్ట చివరి రెండంకెల కాన్సెప్ట్ యూజ్ చేద్దాం లాస్ట్ టూ డిజిట్స్ చిట్ట చివరి రెండంకెలు ఏమవుతుంది చూద్దాం పదిహేడు ఇంటూ పదిహేడు ఇంటూ పదిహేడు పదిహేడు పదిహేళ్ల రెండు వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది ఇంటూ పదిహేడు ఎనభై తొమ్మిదిని వందతోటి బాగాహరిస్తే మైనస్ పదకొండు ఇంటూ పదిహేడు అంటే ఇది మైనస్ ఎనభై ఏడు మనం వంద తోటి బాగాహరించినప్పుడు నెగటివ్ వాల్యూ కనుకొస్తే వందని కూడండి వంద మైనస్ ఎనభై ఏడు అంతా పదమూడు అంటే మూడో ఆప్షన్లో తొంభై మూడు వస్తుంది కదా అది తీసేద్దాం సో కాబట్టి ఈ క్వశ్చన్ క్యాన్సర్ ఎంత ఫోర్ నైన్ వన్ త్రీ ఫోర్ నైన్ వన్ త్రీ ఐదర్ మనం పదిహేడు క్యూబ్ అయినా కనుక్కోవచ్చు లేకపోతే పదిహేడు క్యూబ్కి డిజిటల్ సమ్ కనుక్కున్నాము పదిహేడు ఇంటూ పదిహేడు ఇంటూ పదిహేడు ఆన్సర్ డిజిటల్ సమ్ ఎనిమిది వచ్చింది ఎనిమిది ఉన్న ఆప్షన్లు ఒకటి అండ్ మూడు దాని తర్వాత చిచ్చు చివరి రెండు అంకెల కాన్సెప్ట్ యూజ్ చేశాం పదిహేడు 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 స్క్వేర్ ఈజ్ రెండు వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది ఇంటూ పదిహేడు ఎనభై తొమ్మిదిని వందతోటి బాగా హరిస్తే మైనస్ పదకొండు మైనస్ పదకొండు ఇంటూ పదిహేడు మైనస్ ఎనభై ఏడు నెగటివ్ శేషము మైనస్ ఎనభై ఏడు వచ్చింది చిట్టు చివరి రెండు అంకెల్లో నెగటివ్ శేషం మైనస్ ఎనభై ఏడు వస్తే పాజిటివ్ శేషం వందని కూడాలి వంద మైనస్ ఎనభై ఏడు అంతా పదమూడు లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్ నా ఇక్కడ చూడండి సార్ ఫలితాన్ని ఖచ్చితమైన ఘనముగా మార్చడానికి వన్ నైన్ ఫోర్ ఫోర్ని ఏ నంబర్ తోటి లబ్ధము చెయ్యాలి నా ఇక్కడ ఫస్ట్ థింగ్ పర్ఫెక్ట్ ఖచ్చితమైన ఘనము అంటే పర్ఫెక్ట్ క్యూబ్ పర్ఫెక్ట్ క్యూబ్ పర్ఫెక్ట్ క్యూబ్ కాన్సెప్ట్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను సార్ నాకు ఇక్కడ చూడండి సపోజ్ గా పర్ఫెక్ట్ క్యూబ్ అంటే ఆ ని నేను పవర్ రూపంలో రాస్తే పవర్ ఎప్పుడు కూడా మల్టిపుల్ ఆఫ్ త్రీ అయి ఉండాలి పవర్ ఎప్పుడు కూడా మల్టి మూడు యొక్క గుణిజము అయి ఉండాలి ఏదైనా నంబర్ని నేను పవర్ రూపంలో రాస్తే పవర్ కనుక మూడు యొక్క గుణిజమై ఉంటే దాన్ని నేను ఖచ్చితమైన రైట్ ఘనము అని అన్నాను ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందల పదహారు దీన్ని నేను రైట్ ఆరు ఇంటూ ముప్పై ఆరుగా రాశాను ముప్పై ఆరుని ఆరు స్క్వేర్గా రాశాను అంటే ఆరు పవర్ మూడు అయింది మూడు పవర్ అనేది మూడు యొక్క గుణిజము అంటే టూ సిక్స్టీన్ అనేది టూ సిక్స్టీన్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది టూ సిక్స్టీన్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది ఆర్ యు ఆల్ విత్ మీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్ ఇది ఫస్ట్ ప్రాపర్టీ ఇది ఫస్ట్ థింగ్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి సపోజ్గా ఒక నెంబర్ డిజిటల్ సమ్ తీసుకుందాం ఏదైనా నెంబర్కి డిజిటల్ సమ్ అంటే ఆ నెంబర్లో ఉన్న అంకెలను కూడాలి ఎప్పటి వరకు కూడాలి సింగిల్ అంకె వచ్చేంత వరకు కూడాలి సింగిల్ అంకె రావడం అంటే సున్నా నుంచి తొమ్మిది వరకు సున్నా అయితే రాదు నంబర్ అంకెలను కూడితే సున్నా రావడం అనేది ఇల్లాజికల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఏ నెంబర్ని కూడినా మనకు సింగిల్ అంకె రావాలంటే ఒకటి నుంచి తొమ్మిది వరకు ఏదైనా రావాలి దీన్ని క్యూబ్ చేశామనుకోండి వన్ క్యూబీజ్ వన్ టూ క్యూబీజ్ ఎయిట్ మూడు క్యూబ్ ఇరవై ఏడు ఇరవై ఏడు డిజిటల్ సమ్మెంత టూ ప్లస్ సెవెన్ నైన్ నాలుగు క్యూబ్ నాలుగు క్యూబ్ అంటే అరవై నాలుగు అరవై నాలుగు డిజిటల్ సమ్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ వన్ ఫైవ్ క్యూబ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ నూట ఇరవై ఐదు దాని డిజిటల్ సమ్మెంత ఎనిమిది ఆరు క్యూబ్ రెండు వందల పదహారు రెండు వందల పదహారు డిజిటల్ సమ్మెంత తొమ్మిది ఏడు క్యూబ్ మూడు వందల నలభై మూడు మూడు ప్లస్ నాలుగు ఏడు ఏడు ప్లస్ మూడు పది అంటే ఒకటి ఎనిమిది క్యూబ్ ఐదు వందల పన్నెండు ఐదు ప్లస్ ఒకటి ప్లస్ రెండు ఎనిమిది తొమ్మిది క్యూబ్ ఏడు వందల ఇరవై తొమ్మిది ఏడు ప్లస్ రెండు తొమ్మిది తొమ్మిది ప్లస్ తొమ్మిది తొమ్మిది ఆన్సర్లో ఇవన్నీ కూడా ఖచ్చితమైన గణాల యొక్క డిజిటల్ సమ్లు ఎందుకంటే పవర్ త్రీ ఉంది కాబట్టి ఆన్సర్ నాకు డిజిటల్ సమ్ ఏమొచ్చింది ఒకటి ఎనిమిది ఆరు తొమ్మిది వచ్చింది అంటే సెకండ్ పాయింట్ ఖచ్చితమైన గణానికి ఖచ్చితమైన గణానికి డిజిటల్ సమ్ ఎంత ఉంటుంది ఒకటి కానీ ఎనిమిది కానీ తొమ్మిది ఖచ్చితమైన గణానికి డిజిటల్ సమ్ ఎంత ఉంటుంది ఒకటి ఎనిమిది ఆరు తొమ్మిది ఖచ్చితమైన గణానికి ఎప్పుడూ కూడా డిజిటల్ సమ్ ఒకటి ఎనిమిది ఆరు తొమ్మిది ఉంటుంది అది లేకపోతే రైట్ అది డిజిటల్ సమ్ అది ఖచ్చితమైన ఘనము కాదు ఇది యూస్ చేసి ఒక నెంబర్ చూడంగానే సపోజ్గా నూట ఇరవై మూడు ఉంది ఇది ఖచ్చితమైన ఘనమా కాదా మూడు ప్లస్ రెండు ఐదు ఐదు ప్లస్ ఒకటి ఆరు ఖచ్చితమైన అవుతే దాని డిజిటల్ సమ్ ఎంత ఉండాలి ఒకటి ఎనిమిది ఆరు తొమ్మిది ఉండాలి నాకు ఎంత వచ్చింది ఆరు అంటే ఇది ఖచ్చితమైన ఘనము కాదు ఇది ఖచ్చితమైన ఘనము కాదు ఆల్ విత్ మీ ఈ రెండు ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఖచ్చితమైన ఘనానికి పవర్ వేసుకున్నప్పుడు పవర్ మూడు యొక్క నిజమై ఉండాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఖచ్చితమైన ఘనానికి డిజిటల్ సమ్ ఎప్పుడూ కూడా ఒకటి ఎనిమిది ఆరు తొమ్మిది అయి ఉండాలి ఈ రెండు తెలుసుంటే ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతా వన్ నైన్ ఫోర్ ఫోర్ దీన్ని పవర్ రూపంలో రాద్దాం నాలుగు 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 పదహారు ముప్పై నాలుగు నాలుగు ఎనిమిదిల ముప్పై రెండు నాలుగు ఆరుల ఇరవై నాలుగు అంటే ఇక్కడ చూస్తే గనక నా ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ థర్టీ ఫోర్ ఫోర్ ఎయిట్ జార్ థర్టీ ఫోర్ సో నాలుగు అంటే టూ స్క్వేర్ దీన్ని టూ ఇంటూ టూ ఫార్టీ త్రీగా రాసుకున్నా అంటే ఇది టూ పవర్ త్రీ టూ ఫార్టీ త్రీ ఏమో త్రీ పవర్ ఫైవ్ పవర్ ఏమో మూడు యొక్క గునిజం అయి ఉండాలి ఇది మూడు యొక్క గుణిజము ఇది మూడు పవర్ ఐదు ఉంది దీన్ని మూడు పవర్ ఒకటితోటి లబ్ధం చేస్తే ఐదు ప్లస్ ఒకటి ఆరు మూడు యొక్క గుణిజం అవుతుంది అంటే ఈ నంబర్ని దేనితోటి లబ్ధం చేయాలి తోటి లబ్ధం చేస్తే నాకు ఖచ్చితమైన ఘనం వస్తుంది మూడు తోటి లబ్ధం చేస్తే నాకు ఖచ్చితమైన ఘనం వస్తుంది ఐడియా క్లియర్ రైట్ పవర్ ఏమో మూడు యొక్క గుణిజమై ఉండాలి ఇది మూడు యొక్క గుణిజము త్రీ పవర్ ఫైవ్ దాన్ని త్రీ పవర్ వన్ తోటి లబ్ధం చేస్తే ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ త్రీ పవర్ సిక్స్ త్రీ సిక్స్ ఏమో మల్టిపుల్ ఆఫ్ త్రీ